पिता पुत्र पवित्रात्मा नाममुना आमेन। ज्ञानवाणी वीक्षितुलंदरिकी उदयकाल शुभोदयम्। ईनाटि मन ध्यानांशमु मनमु आध्यात्मिक जीवितंलो एला एदगाली। తప్పు చేసి దైవానికి దూరం కావటం మానవ సహజం, కానీ క్షమించి ఓర్పుతో హక్కును చేర్చుకోవటం దైవ లక్షణం. పాపిష్టితనం, అపవిత్రత, బలహీనత, విఫలత, పడిపోవటం మన శారీరక బలహీనతలు. మన బలహీనతలను గ్రహించి ధైర్యంతో పరివర్తన చెంది దేవునికి చేరువ కావటం దేవుని అనుగ్రహ బలం. ప్రకృతి సిద్ధముగా ఒక వ్యక్తిలో రెండు విరుద్ధ అంశాలు ఉంటాయి. అవే మనల్ని ప్రతీక్షణం ప్రభావితం చేస్తాయి, ముందుకు నడిపిస్తాయి. కానీ దేనిని ఎంచుకోవాలో అన్నది మన స్వేచ్ఛ, అంతరాత్మ పైన ఆధారపడి ఉంటుంది. రాత్రి పగలు, సుఖం దుఃఖం ఎలా ఉంటాయో మనలో కూడా రెండు రకాల వైరుధ్యాలు ఉంటాయి. అవే ఆత్మ, శరీరం. ఈ రెండు రకాల శక్తుల చేతనే మానవ జీవితము నిర్మింపబడి ఉంటుంది. మనలో ఉండి ఈ రెండు అంతర్గత శక్తులే మనం మంచి మార్గంలో నడవాలన్నా, చెడు మార్గంలో నడవాలన్నా మనల్ని పురికొలుపుతాయి. ఈ రెండు అంతర్గత శక్తుల మధ్య నిత్య యుద్ధము జరుగుతూనే ఉంటుంది. మనము శరీరంచే నడిపించబడితే మరణం సంభవిస్తుంది, ఆత్మచే నడిపించబడితే జీవం కలుగుతుంది. ఈనాటి సువార్త పఠనము మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలని, క్రీస్తులో గాఢముగా పాతుకొని ఆయనలో ఎదిగి ఫలాలను ఇవ్వాలని ఆహ్వానిస్తుంది. మనమంతా పరివర్తన చెంది మన జీవితాలను సరిచేసుకుని ఆయన యందు అధికంగా నిత్యం ఫలించాలని కోరుకుంటుంది. ఫలించని అంజూరపు వృక్షము ఫలించడానికి ఇచ్చిన కాలము దేవుని దయకు, కరుణకు, ఓర్పుకు, సహనానికి చిహ్నము. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము కూడా ఈ అంజూరపు వృక్షం లాంటి వారమే. ఆయన ఎద్దుకు తిరిగి రావాలని ఎన్నో అవకాశాలను మనకిస్తున్నారు. దేవుడు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని మన పరివర్తన మార్చుకొని ఆయన దయ, కనికరము, ఓర్పు అనే ఫలాలను పండించగలగాలి. మన పట్ల దేవుడు ఎంతో ఓర్పు, సహనాన్ని, దయను ప్రదర్శించారో మనం కూడా మన తోటి వారి ప్రవర్తన పట్ల, ఎదుగుదల పట్ల, వారి బలహీనతల పట్ల ఓర్పు ప్రదర్శించాలి, వారికి అండగా నిలవాలి. అప్పుడు అందరము క్రీస్తునందు ఫలించగలుగుతాం. ఆమేన్.